దినములో మనం స్తుతులు చెల్లించుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఇక్కడ మంచి దినం జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు, ఆయన సన్నిధి ఇచ్చినారు. దాసుడు బర్నబాసు ఆయన ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా మొదటిగా మనం ప్రభువును స్తుతించుటకు ప్రేరేపించబడిన వారు మొదట స్థుతులు చెల్లించాలని మనం మహాపరిశుద్ధుడు, లేచారు. మహోన్నతుడు, సర్వోన్నతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. గత రాత్రి ఇచ్చిన విశ్రాంతిని బట్టి తీసుకుంటున్నాము. స్తోత్రం కృతజ్ఞతలు ఈ ఉదయ కాలము మీ పాద సన్నిధిలో చేరి కుంభాడైన మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి తీసుకున్న స్తోత్రము. ఇదిగో మా ప్రభువ, మీ ప్రియ కుమారుని ద్వారా అనుగ్రహించిన రక్షణ, మా పాపాలకు క్షమాపణ, మమ్మల్ని ప్రేమించిన విధానము బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. యుగయుగము సరిపోయే ఒక బలి ద్వారా మమ్మల్ని మీతో సమాధానం పరుచుకున్నారు, మమ్మల్ని మీ కుమారుల కుమార్తెలుగా చేసుకున్నారు. అందరి బట్టి మీ స్తోత్రములు. మా ప్రాణ విమోచన యేసుక్రీస్తు బలియాగము ద్వారా, మా ప్రభు మరణ పునరుద్ధానముల ద్వారా మమ్మల్ని మీతో సమాధాన పరుచుకొని నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించారు. అందరికీ మీ స్తోత్రములు. మీ ప్రియ కుమారుని శ్రమ మరణ పునరుద్ధానము జ్ఞాపకం చేసిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అవును ప్రభు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి ప్రియ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన సంబంధాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి మీ స్తోత్రములు తెలుస్తూ ఉన్నాం. మా పాపములకు క్షమాపణ అనుగ్రహించారు, మా అతిక్రమములను దూరపరిచారు. అందరికీ మీ స్తోత్రములు తెలుస్తూ ఉన్నాం. మరి మా ప్రభు ఒక్కగానొక్క బలి ద్వారా, ఆమె ప్రియ కుమారుని సమర్పణ ద్వారా మా ప్రభు మాకు అనుచిన రక్షణ బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆయన సమాధిని జయించి లేచిన రీతి బట్టి స్తోత్రం, ఇక్కడ పాస్తున్న ఆశ్చర్యమైన రీతి బట్టి స్తోత్రములు. మా అందరికీ మా ప్రభు ప్రతి ఆదివారమును మేము ఆరాధించే భాగ్యాన్ని అందించిన రీతి బట్టి స్తోత్రములు. మీరు చేసిన మహోన్నతమైన కార్యమును బట్టి, మీరు చూపిన ఆ ప్రేమను బట్టి, మీరు చేసిన త్యాగమును బట్టి మేము ఏమి చెల్లించిన రుణోసులనే కనుక, మరి మా ప్రభు ఉదయ కాలమున మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ఈ కోరికను ప్రారంభించుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. మధు గారు పాడతారు. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు. ప్రభునామంలో చేరి వచ్చిన దేవుని దాసులందరికీ హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్టునే వేరే నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం
తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. ఏసయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను నీ ముందర నత్తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నత్తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు, ఏసయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అంకుల్ అంకుల్ వందనాల అంకుల్ అన్మ్యూట్ అవ్వండి అంకుల్. అందరికీ వందనాలు. చక్కని పాట పాడిన మధు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మన మధ్య ఇప్పుడు ఆరాధన తలంపులు అందించుటకు జి శాలం రాజు గారు కావలి నుంచి నెల్లూరు జిల్లా వచ్చి మనకు ముందుగా ఆరాధన తలంపులు అందించారు. తర్వాత ఒకరు ఒక పాట, ఒక సులువు పాట, ఆరాధన పాట స్థుతులు చెల్లిస్తారు. ఇప్పుడు మన మధ్య శాలం రాజు గారు ఉన్నారు. 10 నిమిషాలు ఆరాధన తలంపులు. దాదాపు నెల కరెక్ట్ గా ముందు నెల 23 తారీఖు దైవ సందేశాన్ని అందించినాడు. నిర్గమకాండ 2 అధ్యాయము 16 వచనం నుంచి ఇప్పుడు మన మధ్య నిలిచి బ్రదరు
ఆహ్వానిస్తున్నాం. సారాధన తలంపులు అందించగా శాల్యం రాజు గారిని ఆహ్వానిస్తాం. వందనాలు బ్రదర్ శాల్యం రాజు. అంకుల్ వందనాలు అంకుల్. ఆరాధన మన ఆరాధనలో భాగంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండం 4వ అధ్యాయం 32 నుంచి 35 వచనముల వరకున్న వాక్య భాగమును ఆరాధనా తలంపులుగా మనం విందాం. 32, 33 వచనములను చదువుకుందాం. దయచేసి గమనించండి, లేవియా కాండం 4వ అధ్యాయం 32, 33 వచనాలను చదువుతున్నాను. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపబలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు సిద్ధపడుచున్నటువంటి విశ్వాసులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో పాప పరిహారార్థ బలిని గురించి మనం చూస్తుంది. లేవియా కాండమును బలుల గ్రంథము అంటారు, ది బుక్ ఆఫ్ ఆఫరింగ్స్. ఈ బలుల గ్రంథంలో ధర్మశాస్త్రబద్ధంగా 5 రకాల బలులు ఉన్నాయి. మొదటిది సమాధాన బలి, 2వది కృతజ్ఞతా బలి, 3వది అపరాధ పరిహారార్థ బలి, 4వది ఇప్పుడు మనం చదువుకున్న పాప పరిహారార్థ బలి, 5వది దేవునికి పైన సువాసన హోమము దహన బలి. ఈ 5 రకాల బలులను లేవియా కాండంలో మనం చూస్తాం. ఈ బలులను యాజకుడు ప్రజల పక్షముగా తన పక్షముగా ప్రత్యక్ష గుడారములో అర్పించడం అనేది దేవుడు నియమించినటువంటి విధి. పాప పరిహారార్థ బలిని ఎక్కడ అర్పించాలి, ఎలా అర్పించాలి అనే విషయాలను లేవియా కాండం 4వ అధ్యాయం 32 నుంచి 35 వచనాల్లో మనం చూస్తాం. ఇందులో 4 నిబంధనలు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి విషయమైన 4 నిబంధనలను ఆరాధనా తలంపులుగా మనం విందాం. మొదట పాప పరిహారార్థ బలిగా అర్పించబడేది ఏమై ఉండాలి, అది ఎలా ఉండాలి? ఒక మాట 32వ వచనంలో చదువుతాను చూడండి. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించబడే బలి పశువు ఎలా ఉండాలంటే అది నిర్దోషమైనదిగా ఉండాలి, కళంకము లేనిదిగా ఉండాలి. అట్టి నిర్దోషమైనది మాత్రమే దేవునికి బలిగా అర్పించబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లోకములో నాటి దినాలలో యాజకులు ఎన్నో రకాల బలులు అర్పించారు. అవి నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్ల, కోడెలు, మేకలు, ఇటువంటి నోరు లేని మూగజీవాలు నిర్దోషమైనవి ఎన్నో అర్పించారు. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనము లేకపోగా ఏటేటా పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాటను మనం చూడగలం. 3-4 వచనాలు చదివితే, యాజకుడు అర్పించేటటువంటి ఆ బలులు ఏటేటా కొన్ని వేల పశువులు వధిస్తూ అర్పిస్తున్నప్పటికీ అవి పాపములను తీసివేయకపోగా ఏటేటా పాపములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అలాగైతే ఒక పస్కా సమయంలోనే 5,40,000 పైచీలకు పశువులు వధించబడేవంట యెరూషలేములో. ఇన్ని లక్షల పశువులు వధించబడుతున్నా పాపములు శాశ్వతంగా తీసివేయబట్టం లేదు. మరి పాపములను శాశ్వతంగా తీసివేసే బలి పాప పరిహారార్థ బలి. ఆ పాప పరిహారార్థ బలి నిర్దోషమైనదిగా ఉండాలి. మరలా మరలా పాపాలను
జ్ఞాపకం చేసేదిగా ఉండకూడదు. అలాంటి నిర్దోషమైన బలి ఎక్కడి నుంచి మానవుడు తెచ్చి అర్పిస్తాడు? మనం ఏ విధము చేతనైనను మన యొక్క పాపములను మనం తీసివేసుకోలేము. ఎన్ని బలులు అర్పిస్తున్నా మన పాపముల నుండి మనకు శుద్ధీకరణం జరగటం లేదు. మరి నిర్దోషమైన బలి ఎలా అర్పించబడాలి? మానవునికి ఇది అసాధ్యమైనది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడు ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె, ఎడారిలో మొలిచినటువంటి లేత మొక్క వలె అల్లారుముద్దుగా తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పరలోకమును విడిచి వచ్చి ఈ లోకములో మానవాళి యొక్క పాపముల నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా తన్ను తానే అప్పగించుకొనుటకు వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన కొన్ని మాటలు యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన లోక పాపమును మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల. అంత మాత్రమే కాదు, 1 పేతురు 2:23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఈ వాక్య భాగములో బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నటువంటి గొర్రెపిల్లగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం. ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల. మన యేసుక్రీస్తు ప్రభు వారు దోషము చేసినందుకు కాదు శిలువ శిక్షను అనుభవించింది, పాపము చేసినందుకు కాదు శిలువ శిక్షను అనుభవించింది. మనందరి యొక్క పాపములు ఆయన మీద పడగా మన కొరకై ఆయన పాపముగా చేయబడి నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లగా, పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ప్రతి ప్రభువుని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొనుచు ఆరాధించాలి. ఆరాధన అనగా ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట. ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లయ్యని మన ప్రభు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు హృదయపూర్వకంగా ఆరాధించాలి. రెండవ మాట చూద్దాం చూడండి, 33వచనం, లేవియాకాండం 4వ అధ్యాయం. పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చేయి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. మొదటిగా పాప పరిహారార్థ బలిగా దేనిని వధించాలో చూశాం. రెండవదిగా పాప పరిహారార్థ బలిని ఎక్కడ అర్పించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ఎక్కడ? దహన బలి పశువులను వధించు చోట. దహన బలి పశువులను ఎక్కడ వధిస్తారు? లేవియాకాండం 1:3. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలని. ఎక్కడ అర్పించాలంటే ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర, అంటే గవిని దగ్గర పాప పరిహారార్థ బలి అర్పించబడాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 13:11-12 ప్రకారం గవిని వెలుపట మన కొరకై శ్రమను అనుభవించాడు. గవిని వెలుపట ఏముంటాయి? లూకా 7:12 జ్ఞాపకం చేస్తున్నారు. మన ప్రభు నాయని గ్రామమునకు వచ్చినప్పుడు ఒక యవనస్తుడు చనిపోయి పాడి మీద తీసుకొని రాబడుతూ ఉన్నాడు. మన ప్రభు గవిని దగ్గరకు ఉన్నాడు. ఆ పట్టణం యొక్క గవిని వెలుపటికి వచ్చి ఆ శవమును వారు పూడ్చిపెట్టాలి. మనం చూచినప్పుడు శ్మశాన వాటిక గ్రామము యొక్క పొలిమేరల్లో గవిని దగ్గర ఉంటూ ఉందండి. రెండవది, గవిని దగ్గర ఎవరుంటారు? కుష్ఠరోగులు ఉంటారు, తృణీకరించబడిన వారు ఉంటారు, శపించబడిన వారు ఉంటారు. ఒకటి, చచ్చిన వారు ఉంటారు. రెండవది, శపించబడిన వారు గవిని వెలుపట ఉంటారు. తృణీకరించబడిన వారు గవిని వెలుపట ఉంటారు. ప్రభునందు ప్రియమైన వార్లరా, వీరిని రక్షించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గవిని వెలుపట శ్రమ పొందారు. మనం కూడా చచ్చిన వారమే. దేనితో చచ్చిన వారం? ఎఫెసీ పత్రిక 2:1
పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు. అటువంటి మనలను బ్రతికించటానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు గవిని వెలుపట శ్రమ పొందారు, శిలువ మరణం పొందారు, రక్తమంతయు కార్చారు, పాప పరిహారార్థ బలిగా తన్ను తానే పెంచుకున్నారు, మనకు అమూల్యమైనటువంటి రక్షణ ఇచ్చారు. కాబట్టి రెండవదిగా మన కొరకై గవిని వెలుపట శ్రమ పొంది శిలువ మరణము పొందిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనుచు మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఇది రెండవ తలం. మూడవ మాటను మనం చూద్దాం చూడండి. 34వ వచనం, లేవియాకాండ్ 4వ అధ్యాయం. యాజకుడు పాప పరిహారార్థ బలి యొక్క పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున రక్తశేషం అంతయు పోయవలెను. మూడవది, రక్తమంతయు ఒలికించబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై పానార్పణముగా పోయబడ్డారు. ఆయనను నలుగుగొట్టుట తండ్రి అయిన దేవునికి ఇష్టమైనదనే విషయాన్ని మనం చూస్తున్నాం. రక్తమంతయు ఒలికించబడాలి. రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువు వేసినప్పుడు ప్రక్కలో బల్లెంతో పొడిచారు. దేహంలో ఉన్న రక్తమంతయు కారిపోయి ఆ తర్వాత దేహంలో ఉన్న నీళ్లు కూడా ఆయన యొక్క ప్రక్కలో నుంచి స్రవించినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. రక్తముతో పాటు నీళ్లు కూడా కారిపోయాయి. అంటే దీని అర్థం మన ప్రభు మన పాప పరిహారము కొరకు దేహములో ఉన్న రక్తములోని ఆఖరి బొట్టు కూడా దాచుకోలేదు, ఒక్క బొట్టు కూడా దాచుకోలేదు. ఆదికాండం 9:4 ఏమని చెప్తుంది అంటే రక్తము ప్రాణమని చెప్తుంది. ఏదైనా ఒక జీవి ఉంటే ఆ జీవి యొక్క ప్రాణము రక్తం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదికాండం 9:4 చివరిలో రక్తమే దాని ప్రాణము. మన ప్రభు ప్రాణమును అర్పించాడు, రక్తమంతయు కూడా ఒలికించాడు, పానార్పణముగా పోయబడ్డాడు. అయితే ఆ రక్తము ఎలాంటిది? 1 పేతురు 1:19-20, నాకు బాగా 18:19, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము. ఆయన రక్తము గురించి మరొక మాట ఎఫెసీ 1:7, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తము వలన పానార్పణముగా పోయబడినటువంటి మన ప్రభు ఒక్క బొట్టు కూడా దాచుకోకుండా కార్చిన ఆయన నిర్దోషమైన రక్తము వలన మనకు విమోచనం. అలాగే 1 యోహాను 1:7లో మనం చూసినప్పుడు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసిన రక్తము, మనలను పవిత్రులనుగా చేసిన రక్తము మన కొరకై ఆఖరి బొట్టు కూడా దాచుకొనక అనార్పణముగా పోయబడిన, ఒలికించబడిన, కార్చబడిన రక్తము. అంత మాత్రమే కాదు, మనలను పవిత్రులనుగా చేసినటువంటి రక్తము. ఆ రక్తము చేత నేడు మనము పరిశుద్ధులమయ్యాము, ప్రభువుని ఆరాధించే రాజులైన యాజకులమయ్యాము. ఇది మూడవ తలం. మన కొరకై రక్తమంతయు కార్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుచు మనం ఆరాధించాలి. 4వ మాటను మనం చూద్దాం చూడండి. లేవియాకాండం 4:35. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. క్రొవ్వంతయు తీసివేయబడాలి అంటే మన ప్రభు తనంతట తాను ఎలాగైతే రిక్తునిగా చేసుకున్నాడో ఆ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకొనుచు ప్రభుని ఆరాధించాలి. ఫిలిప్పీ 2:6-8 వాక్య భాగమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారో మనకు అవగతమవుతుంది. చూద్దాం చూడండి, ఫిలిప్పీ 2:6-8. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు, రక్త మాంసములతో కూడిన దేహంలో పాలిభాగస్థుడయ్యాడు. మరణ భయము చేత పీడించబడుచున్న రక్త మాంసములతో కూడిన మానవులమైన మనము మరణ భయము చేత పీడించబడుతూ ఉంటే దాని నుండి విమోచించడానికి
ఆయన రక్త మాంసములతో కూడిన దేహములో పాలి భాగస్థుడయ్యాడు, మనుష్యుల పోలికగా పుట్టాడు. రెండు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వము! కొట్టువారికి ఆయన, దాటువారికి ఆయన వీపును దారిగా చేసి అప్పగించాడు. కొట్టువారికి ఆయన దేహమును అప్పగించాడు. వెంట్రుకలు పెరుకు వారికి ఆయన చెంపలను అప్పగించాడు. ఆయన తలను ముళ్ళ కిరీటము పెట్టి గుచ్చి ఆనందించేటటువంటి, పైశాచిక ఆనందము కలిగినటువంటి మానవుల కొరకు ఆయన అప్పగించాడు. ఆయన విపరీతంగా పిడిగుద్దులను భరించాడు, ఈ అవమానాలను సహించాడు. ఎవరి కొరకు? ఆయన దాసుని స్వరూపము ధరించిన వాడే మనలను మన యొక్క పాపము నుండి విమోచించుటకు ఆకారమందు మనుష్యునిగా కనబడ్డాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించబడ్డాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మన కొరకై తన్ను తానే రిక్తునిగా చేసుకున్న మన ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుచు ఉదయకాల సమయంలో ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం పునరుత్థానుడే తిరిగి లేచాడు. విజయోత్సవముతో మనలను ఊరేగించుతున్నాడు. పునరుత్థానం అనే గొప్ప నిరీక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. తండ్రి కుడి పార్శ్వమును చేరి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక రోజున వచ్చి మనలను తనతో కూడా ఉండుటకు తీసుకొని వెళ్ళుటకు రాబోతూ ఉన్నాడు. మేఘారూఢుడై పునరుత్థానుడైన ప్రభువును మన కొరకు మరలా రాబోతున్నటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకొనుచు ఉదయకాల సమయంలో హృదయపూర్వకముగా మన యొక్క స్తుతులను మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అర్పిద్దాం. పాప పరిహారార్థ బలిగా మనందరి పాపముల కొరకై తన్ను తానే రిక్తునిగా చేసుకుని అర్పించుకొనిన యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొనుచు హృదయపూర్వకముగా ఆరాధిద్దాం. దేవుడి తలంపులను మన ఆరాధన కొరకు దీవించునుగాక. ఆరాధన తలంపులు అందించిన శైలం రాజు గారికి వేసుకుంటున్నది చక్కటి సందేశము. ఎందుకంటే ఆరాధన గురించి మనం ఎక్కువగా ఆదివారమే మాట్లాడతాం కాబట్టి చాలా రిఫరెన్స్ మంచి లేవీకాండలో 34:32 నుంచి 35 వరకు చక్కటి సందేశం విన్నాము. ప్రేరేపించిన వారు వారు ఒక క్లుప్తంగా ఒక పాట క్లుప్తంగా ఆరాధన స్తుతులు చెల్లించాలని మనం చేస్తున్నాం. ఎవరైనా సిద్ధపడిన వారు బలివా నా కొరకై యేసు కలువారిపై లోక కలుషాము హరింప బలివా నా కొరకై ఉమ్మి వేసిన గాని ఊరా కుంటివా ప్రభువా ఉమ్మి వేసిన గాని ఊరా కుంటివా ప్రభువా నమ్మిన వేళ నా ఉమ్మి లేదని చూపా బలివా మా కొరకై యేసు కలువారిపై లోక కలుషాము అరింప బలివా మా కొరకై అరాచేతులతో నిన్ను తరచి కొట్టిన వేళ అరాచేతులతో నిన్ను తరచి కొట్టిన వేళ మారు మాట్లాడవు అది నా కొరత శిక్షని తెలుపా బలివా మా కొరకై యేసు కలువారిపై లోక కలుషాము అరింప బలివా మా కొరకై కాలు చేతులు గట్టి కైపాయింటికి నిడ్వా కాలు చేతులు గట్టి కైపాయింటికి నిడ్వా తూలా నాడవ దేవా ఈలాటి నను బ్రోవా తూలా నాడవ దేవా ఈలాటి నను
బలి అయితివా నా కొరకై యేసో కలువారిపై లోక కలుషాము హరింపా బలి అయితివా మా కొరకై ముద్దాయువై సిలువా మొద్దు పై నిలువగా ముద్దాయువై సిలువా మొద్దు పై నిలువగా ప్రొద్దు కృంగేనా పరిశుద్ధుడవని తెలుపా బలి అయితివా మా కొరకై యేసు కలువారిపై లోక కలుషము హరింపా బలి అయితివా మా కొరకై. వందనాలు. వందనాలు. చక్కటి సిలువ పాట పాడిన ఇజ్రాయెల్ బ్రదర్ వందనాలు చేస్తున్నాం. ఎవరో స్థుతులు క్లుప్తంగా ఎవరు చూపించండి. కృపా సత్య సంపూర్ణ వైద్య మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ప్రభు దినాన్ని చూసే ధన్యత అర్హత అల్పులమైన మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ దినము చూడలేక ఎంతో మంది లోకాన్ని వదిలిపోయారు. అయోగ్యులమైన మాకు మీరు ఇచ్చిన చక్కటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలం బట్టి మీకు స్తోత్రాలు. అంతేకాకుండా మా ప్రభు దినాన్ని చూసే యోగ్యత మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఇట్టి యోగ్యత, ఇట్టి భాగ్యం, ఇట్టి సహవాసము లేని మాకు పాపముల చేత, అపరాధముల చేత చచ్చి గవిని వెలపల, ఊరు వెలపల, మీ మందిరానికి దూరంలో ఉన్న మమ్మలోనైనా మీ సమీపంలోనికి, మీ సన్నిధిలోనికి, మీ సహవాసములోనికి ఆహ్వానించటానికి మీరు ఇష్టపడి మీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు లోకానికి పంపించటానికి మీరు వెనుదీయనందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఆయన మా కోసం మీ లోకానికి రావటానికి కూడా ప్రభు తన్ను తాను తగ్గించుకొని మహిమ యొక్క దేహాన్ని, మహిమ యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టి అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవదూతల స్తుతిగానాలు వదిలిపెట్టి పరలోకపు వైభవాన్ని, పరలోకపు మహిమను, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడుగా, దీనుడుగా, రిక్తుడుగా, రక్తమాంసములలో పాలువాడై ఈ లోకంలో ఆయన జన్మించి మానవుని కొరకు మరణము పొందునంత శ్రమలు అనుభవించటానికి ఆయన ఇష్టపడి మానవుల పట్ల ఆయన చేసిన ఆ యొక్క కలవరి శ్రమలను బట్టి, త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. భూలోకంలోనైనా ఏ మానవుడు పొందని అంత శ్రమలు ఆ ప్రభు మా కోసం పొంది సర్వలోక మానవ పాప పరిహార్థమై ఆయన మా శిక్షను అంతటి తన మీద వేసుకొని శిలువ రూపంలో ఉన్న యొక్క శిలువ పాప భారాన్ని మోసుకుంటూ ఎరసలేము వీధిలో గుండా తిరుగుతూ గొలగోత కొండ వరకు, గవని వెలపలకి మా ప్రభు ఆ పాపాలను వీడ్చుకొని వెళ్ళి ఇద్దరు దొంగల మధ్యలో శాపగ్రస్తమైన యొక్క ఆ యొక్క శిలువ మ్రాని మీద ఆయన ముత్య మధ్యాహ్నపు వేళ 3 గంటల సమయంలో ఆ ఇద్దరు దొంగల మధ్యలో వేలాడదీయబడి ఆయన తన్ను తాను తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచి మరణమును, సమాధిని, సాతానును జయించి తిరిగి లేచి తండ్రి యొద్ద కూర్చోనుండి మా కొరకు రానయండి విజ్ఞాపనం చేస్తున్న ప్రభువును బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మా కొరకు నివాసములు కడుతూ విజ్ఞాపనం చేస్తున్న ప్రభు ప్రేమకై స్తోత్రాలయ్యా. అయి అల్పులమైన మా పట్ల, అయోగ్యులమైన మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపి కనపరచిన మా ప్రభు ప్రేమకునైనా మేమేమి ఇవ్వగలం? ఏమిచ్చిన రుణము తీర్చనయంటుండగా, తీరనయంటుండగా మా హృదయపూర్వక స్తుతి యాగములు, జపాఫలములు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన పేదరు గారికి ఇచ్చిన మనం ముఖ్యమైన విషయానికి వచ్చినాం. వాక్యపరిచయం చేస్తూ శాలేం రాజు గారు కావాలి నుంచి అందించుండగా శ్రద్ధగా విందాము.
6:10 వరకు 6:05 వరకు 10 నిమిషాల వరకు మనకు వాక్యం అందించాడు. బ్రదర్ శాల్యం రాజు బ్రదర్ వందనాలు. వాక్య పరిచయం చేయండి. 6:10కి ముగించాలా? 15 6:10 అలాగే ఆరంభావు ఆరంభావు ఆరు సార్ ఓకే. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రేమతో పరిచర్యకు ఆహ్వానించినటువంటి బర్నబాసన గారికి, నడిపిస్తున్నటువంటి పాలంకులు గారికి, చక్కటి కీర్తనలు పాడినటువంటి ప్రియులకు, ప్రభువుని ఆరాధించినటువంటి వారికి, జూమ్ మీటింగ్ లో ఉన్న సేవకులు, పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3:5 చదువుకొని ఆపిమ్మట మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3:5 చదువుతున్నాను, దయచేసి గమనించండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడెలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీ గన్నామమునకు స్తోత్రములయ్యా. చదవబడిన ఈ మాటలను మా వినికిల్లో దీవించి మాతో మాట్లాడమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీ పక్షముగా నిలబడిన మీ దాసుని సంపూర్ణంగా మరుగుపరచండి, మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఏ హృదయమునకు ఏ మాటలు అవసరమో మీరు ఎరిగి ఉన్నారు. ఖాళీ హృదయములతో ఉన్న మమ్మల్ని అందరినీ అట్టి మీ మాటల చేత తృప్తిపరచి మా లోపములను సవరించుకున్నట్లుగా, మా హృదయములకు ఆదరణ కలిగినట్లుగా మాతో మాట్లాడి మీ నామమునకు మహిం పొందమని, మా ప్రభువా, ఈ ప్రభువు దినమందు మిమ్మను ఆరాధించినట్లుగా సజీవుల లెక్కలో మమ్మను ఉంచినందులకు మీకే హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు అర్పించుచు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, యూదుల అధికారి అయినటువంటి నికోదేము ఒక రాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారిని ఒక మాట ఆయన చెప్తూ, బోధకుడా, నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుము, నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈ గొప్ప సూచక క్రియలు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయనటువంటి అద్భుత కార్యములు లేవు. మూగవాడు వస్తే మాట పొంది తిరిగి వెళుతున్నాడు, కుంటివాడు వస్తే అతడు శుద్ధంగా లేచి కాళ్ళు కలిగిన వాడై గంతులు వేయచూ వెళుతున్నాడు, పక్షవాతం కలిగిన వారిని ఆయన బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు. ఇవన్నీ ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యములు కళ్ళారా చూస్తున్న వారందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నికోదేము యూదుల సమాజ మందిరంలో ఒక అధికారిగా ఉన్నాడు, పరిసయ్యుల తెగలో ఒకడుగా ఉన్నాడు, ధర్మశాస్త్ర ప్రావీణ్యము కలిగిన వాడై ఉన్నాడు, ధర్మశాస్త్రం విషయంలో ఎంతో నిష్ఠగా ఉండేవాడుగా ఉన్నాడు. అటువంటి అధికారి అయిన నికోదేము జరుగుతున్నటువంటి ఈ సూచక క్రియలను చూచి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, మెస్సీయ యేసుక్రీస్తు ప్రభువు వారే అనేటటువంటి ఒక ఉద్దేశముతో దానిని రూఢిపరుచుకోవాలని ప్రభువుని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో చరిత్ర కూడా దీనిని నిర్ధారిస్తూ ఉంది. ధర్మశాస్త్రం విషయంలో చాలా నిష్ట కలిగిన వాడు, దానిని ఎరిగినవాడు. కాబట్టి నికోదేముకు మెస్సీయ వస్తాడు, యూదులను రక్షించుచు
పాపులను పాపము నుండి విమోచించేటటువంటి రక్షకుడిగా ఈ లోకమునకు వస్తాడు అనే విషయం నికోదేము ఎరిగినవాడుగా ఉన్నాడు. తన తోటి పరిసయ్యులలో చాలామంది ఈ విషయము ఎరిగినవాడే. యేసుక్రీస్తు ప్రభువు వారిని మెస్సీయగా అంగీకరించని వారు ఉన్నారు. వారి మధ్యన నికోదేము ఎంత మంచి స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడో ఈ లేఖన భాగంలో మనం చూడగలం. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఎవరో, ఆయన రక్షకుడని మెస్సీ అనే విషయము ఎరిగినవాడే నేరుగా ప్రభు దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒక రాత్రికాల సమయంలో ప్రభువుతోటి, అయ్యా నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన మనుషుడు అని మేము ఎరుగుదుము, నీవే దేవాతి దేవుడు లోక రక్షకుడువు మెస్సీయవ అని చెప్పి మేము ఎరుగుదుము అని చెప్పినప్పుడు దానికి ప్రభువు ఇచ్చిన సమాధానం చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు నా గురించి ఎరిగి ఉన్నావు, తెలుసుకున్నావు, బాగానే ఉంది. నేను దేవుని యొద్ద నుండి పంపబడిన ఆయన ప్రియకుమారుణ్ణి, మనుష్య కుమారుణ్ణి అని తెలుసుకున్నావు, బాగానే ఉంది. అయితే నీవు ఎరిగి ఉండుట తెలుసుకొనుట మాత్రమే కాదు గాని చేయాల్సినటువంటి పని ఏమిటంటే క్రొత్తగా జన్మించాలి. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు వారిని అభిమానిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళరండి. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తెలుసుకొని అంతటితో ఆగిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరండి. ఆయనను హృదయపూర్వకముగా ఎరిగి క్రొత్తగా జన్మించిన అనుభవం కావాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా రక్షణ అనుభవం పొందిన వారై, బాప్తీస్మము పొందిన వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు నికోదేము. ఇది ప్రాముఖ్యమైనది. మనకు బాగా తెలుసు కదా, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఉంటాడు. కొర్నేలి దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు, కుటుంబముతో సహా దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వాడు. అయితే అతనికి ఏది కొదువుగా ఉంది? రక్షణ కొదువుగా ఉంది. నికోదేము కూడా ప్రభువుని ఎరిగినవాడుగా ఉన్నాడు, ప్రభు గురించి తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రములో పేర్కొనబడిన మెస్సయ్య యేసుక్రీస్తు వారే అనేటటువంటి అంగీకార భావం కూడా కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ రక్షణ అనేది నికోదేముకు లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మొదట అవసరమైంది ఏంటో నికోదేముకు చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించాలి, రక్షణ అనుభవంలోనికి నీవు రావాలి నికోదేము అని చెప్తున్నాడు. ప్రభు నందు ప్రియమైన వారులారా, ఆ నికోదేము గురించి ఈ ఉదయకాల సమయంలో మనము 3 అంశాలు ధ్యానం చేద్దాం. నికోదేము గురించి ప్రస్తావించబడినటువంటి సందర్భాలు 3 మాత్రమే. 1 యోహాను సువార్త 3వ అధ్యాయం, 2 యోహాను సువార్త 7వ అధ్యాయం, 3 యోహాను సువార్త 19వ అధ్యాయం. పరిసయ్యుల తెగలో నుండి వచ్చినటువంటి నికోదేము ఏ విధముగా యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు, ఏ విధంగా యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నాడు అనే విషయాలను మనం ధ్యానం చేసినప్పుడు ఆయన గురించి కేవలం 3 సందర్భాల్లోనే రాయబడిన ఆయన ఎంత ప్రభావమును విశ్వాస జీవితంలో చూపించగలడు అనే విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారులారా, కొంతమంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో చాలా తక్కువ పర్యాయములు మాత్రమే కనిపిస్తారు, కానీ వారు నేర్పించేటటువంటి ఆత్మీయ పాఠాలు అధికంగా ఉంటాయి. ఎంత ఎక్కువ సార్లు కనిపించామనేది కాదు, కానీ ఎంత ఎక్కువ ప్రభావం చూపుతున్నాం అనే దానిపైన మన దృష్టిని కేంద్రీకరించాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుని ఎడలి ఏం ప్రయోజనం? ఎంత అనుభవం ఉండి ఎంత పేరు ప్రఖ్యాతలు గడించినా ప్రభువుని పూర్తిగా తెలుసుకోకపోతే, ప్రభువుని నలుగురికి పరిచయం చేయలేకపోతే మన విశ్వాస జీవితం ద్వారా ఏమి ప్రయోజనం? నలుగురిని మనం ప్రభావితం చేయగలగాలి, నలుగురిని మనం ప్రభువునకు నడిపించగలగాలి, అప్పుడే మన ఆత్మీయ జీవితమునకు క్షేమం. నికోదేము జీవితము కూడా అలాంటిదే. తక్కువ పర్యాయములు కనిపిస్తాడు, ఎక్కువ మందిని ప్రభావితం చేయగలుగుతాడు. కొన్ని మాటలను నికోదేము గురించి మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 50-51 వచనములను చదువుతున్నా. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా, నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మనం ధర్మశాస్త్రము అతనికి
తీర్పు తీర్చునా అని అడగగా యేసుక్రీస్తు వారిని చంపాలని చెప్పి యూదుల అధికారులు కొంతమంది బంట్రౌతులను మనుషులను ఏర్పాటు చేసి ప్రభు మీదకి పంపిస్తే వారు ఒట్టి చేతులతో తిరిగి యూదుల అధికారుల దగ్గరికి వస్తారండి, పరిసయ్యుల దగ్గరికి వస్తారు. మేము మిమ్మును యేసు ప్రభు వారిని చంపమని పంపిస్తే మీరు ఆయన చంపకుండా ఒట్టి చేతులతో వచ్చి మా దగ్గర ఎందుకు నిలబడ్డారు అని చెబితే ఆ బంట్రౌతులు ప్రధాన యాజకులు అక్కడ ఉన్న పరిసయ్యులతో చెప్పిన సమాధానం ఏంటో చూడండి. యోహాను సువార్త 7:46, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాట్లాడలేదనిరి. ఇంకొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, జనులందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఆయన ఏమీ చేయలేకపోయిరి. జనులందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఆయనను ఏమీ చేయలేకపోయిరి. అయ్యా, మీరేమో యేసుక్రీస్తు వారిని చంపాలని మాకు ఆజ్ఞాపించారు, మేము ఆయన చంపడానికే వెళ్ళాము, కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? జనులందరూ ఆయన వాక్యమును వినటానికి హత్తుకొని ఉన్నారు, మేము ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఆయన మాట్లాడినట్టు ఈ లోకంలో ఏ మనుష్యుడు మాట్లాడలేకపోతున్నాడు. ఆయన బోధ అధికారంతో కూడినదిగా ఉంటూ ఉంది. బాధలో వేదనలో ఉన్నవారు ఆయన బోధను వింటే ఆదరించబడి వెళుతున్నారు. పాపి అయినటువంటి వాడు ఆయన బోధను వింటే పాపములు వెంటనే ఒప్పుకొని పాప క్షమాపణ పొంది పరలోకమునకు వారసుడుగా చేయబడి వెళుతూ ఉన్నాడు. ఆయన బోధ విన్నటువంటి వారందరూ కూడా ఎంతగానో ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నారు, పరలోకము గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని మేము ఏమైనా చేయగలము అని అంటే మేమేమీ చేయలేకపోతున్నాం. కాబట్టి మేము రిక్త హస్తములతో వచ్చి మీ ఎదుట నిలబడుతూ ఉన్నాము అని బంట్రౌతులు సమాధానమిస్తున్న సందర్భంలో ప్రధాన యాజకులు అక్కడున్న పరిసయ్యులు ఎంతో అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో నికోదేము పరిసయ్యులలో ఒకడుగా ఉండి చూడండి ఎంత యుక్తమైన మాట పలుకుతూ ఉన్నాడు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వారు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా. అక్కడున్న పరిసయ్యులు కూడా ధర్మశాస్త్రమును ఎరిగిన వారే, చదివిన వారే, ధ్యానించిన వారే. ధర్మశాస్త్రమును ఎరిగిన వారైనప్పటికీ వీరికి ఒక విషయం తెలియదు. అది నికోదేము జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా విషయం? ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నాణ్యమునకు రెండు వైపులా మనం చూడాలి. అవతల వ్యక్తి యొక్క మాట వినకుండా మనం తీర్పు తీర్చకూడదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క వర్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది. మిగిలినటువంటి పరిసయ్యులు కూడా ఈ ధర్మశాస్త్రం ఎరిగిన వారే, కానీ వారు అవతల వారి యొక్క మాట వినకుండా తీర్పు తీర్చకూడదనే విషయాన్ని విస్మరించారు. వారిలో ఉన్నటువంటి నికోదేము న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడై, యథార్థతను విడిచిపెట్టని వాడై, సత్యము పలికే వాడై ఈ మాటను చెప్తున్నాడు. అవతల వారి యొక్క మాటను కూడా మనం వినాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, సంఘములో పెద్దలుగా సేవకులుగా ఉంటూ దేవుని పక్షము వహించి సమాధానపరిచేటటువంటి స్థానంలో ఉన్నవారు ఎప్పుడూ కూడా కేవలము ఒకవైపు మాత్రమే వినకూడదు. వీరు మనకు అనుకూలమైన వారు కాబట్టి, వీరు మనకు బంధువులు కాబట్టి, వీరు మనకు రక్త సంబంధికులు కాబట్టి, వీరు మనల్ని ఎంతో అభిమానిస్తారు కాబట్టి, వీరు మనకు ఈవి ఇస్తారు కాబట్టి, వీరు మనలను ప్రేమిస్తారు కాబట్టి, వీరి గ్రామానికి వెళితే మనకు ఆతిథ్యం ఇస్తారు కాబట్టి మనము వారి పక్షము వహించి పక్షపాతం చూపకూడదు. రెండు వైపుల నాణ్యమునకు రెండు వైపులా మనం చూడాలి. నికోదేము ధర్మశాస్త్రము ఎరిగిన వాడై ఆ పనిని చేస్తున్నాడు. దేవుని వాక్యం కూడా చాలా స్పష్టంగా చెప్తుందండి, రోమా 2:13, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు గాయించబడతారు. కాబట్టి మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక ఆ ప్రకారం అంటే ఆ వాక్యం ప్రకారం జీవించు వారునై ఉండాలని యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ధర్మశాస్త్రం వింటే మనకు ప్రయోజనం లేదు, దాని ప్రకారం జీవించాలి.
దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇదే మాటను మనం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా కూడా వింటూ ఉన్నాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుతూ ఉన్నారు. కాబట్టి మనం విశ్వాసం మూలమును నీతిమంతులమని తీర్చుకున్నట్లు క్రీస్తుని వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయెను. అది మేలు కొరకే రూపొందించబడింది, కానీ అది సరిగా ఉపయోగించబడలేదు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నూతన నిబంధనను తీసుకుని వచ్చారు. కానీ ఈ పరిసయుడైనటువంటి నికోదేము, పరిసయుల తెగలో ఉన్నటువంటి నికోదేము, అతడు ప్రభువుని ఎరిగినవాడై, ధర్మశాస్త్రము సంపూర్ణముగా ఎరిగినవాడై ప్రభు పక్షం వహించి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడినప్పుడు నికోదేము ఎవరంటే మనం ఏం చెప్పగలుగుతామంటే, ఆయన దేవుని గుడారములో అతిథిగా ఉన్నవాడు అనే విషయాన్ని చెప్పగలం. ఇది మొదటి విషయం. నికోదేముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అతడు దేవుని గుడారములో అతిథిగా ఉండదగినవాడు. 15వ కీర్తన చూద్దాం చూడండి, కొన్ని చరణాలు. 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అక్కడున్న పరిసయ్యులందరూ యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యమును మోపచూచిన వారే. ఆయన శిలువ మరణము పొందిన తర్వాత కూడా కొంతమంది ప్రధాన యాజకులు అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారనే అబద్ధాన్ని ప్రచురం చేశారు. ఆ అబద్ధం నేటికీ వాడుకలో ఉంది. ఆ అబద్ధ సాక్ష్యం పలికించడానికి వారికి చాలా ద్రవ్యం ఇచ్చారు, వాక్యంలో మాట రాయబడి ఉంది. కానీ నికోదేము పరిసయ్యులలో ఒకడైనప్పటికీ, యూదుల మత అధికారులలో ఒకడైనప్పటికీ అతడు ఏం పలుకుతున్నాడు చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి, ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అదే చెబుతున్నాడు, యథార్థత. రెండవది నీతిని అనుసరిస్తున్నాడు. రెండవ వైపు వాదన కూడా మనం వినాలి. అలా వినకుండా ఊరికనే ఒక మనిషిని మనం చంపేయకూడదు. ధర్మశాస్త్రం దీన్ని ఒప్పుకోదు. ధర్మశాస్త్రం విషయమై మనము భయంకరంగా దోషులంగా దేవుని ఎదుట నిలబడతాం. ఈ భయము, ఈ భక్తి కలిగి నీతిని అనుసరిస్తున్నాడు. మూడవది హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నాడు. ఒకవేళ నన్ను ఈ తెగలో నుండి వెలివేస్తే వెలివేయవచ్చు, యూదుల సమాజ మందిరంలో అధికారిగా ఉన్నటువంటి నన్ను వెలివేస్తే వెలివేయవచ్చు, నాకు వచ్చేటటువంటి ఈవి ఏదైతే ఉందో, ధనం ఏదైతే ఉందో, కానుక ఏదైతే ఉందో, నేను అనుభవిస్తున్న ఈ పదవి ఏదైతే ఉందో, దీని నో నుండి నన్ను సంపూర్ణంగా తొలగించవచ్చు, కానీ నేను నా యథార్థతను విడిచిపెట్టను, నా నీతి ప్రవర్తనను విడిచిపెట్టను, నిజము పలికేటటువంటి స్వభావమును అనగా సత్యమును విడిచిపెట్టను. యోబు భార్య యోబుతోటి ఏమనిందంటే, నీవింకనూ నీ యథార్థతను మొదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్ము. నికోదేము కూడా తన్ను వెలివేసిన, తన్ను తృణీకరించిన వారితోటి నిజం పలకడం మానలేదు, నీతిని అనుసరించి ప్రవర్తించడం మానలేదు, యథార్థమైన ప్రవర్తనను విడిచిపెట్టలేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన వారులారా, నికోదేము నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవుని గుడారములో అతిథిగా ఉండుట. దేవుని గుడారములో అతిథిగా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన, నీతి, నిజము పలికే వారంగా ఉండాలి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనం జీవించినప్పుడు దేవుని గుడారంలో అతిథిగా ఉంటాం. ఏమండి మనలో మన మాట, ఒక చిన్న ప్రశ్న, అతిథికి ఎక్కువ మర్యాదలు ఉంటాయా, లేదంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి, ఆ ఇంటి సభ్యునికి ఎక్కువ మర్యాదలు ఉంటాయా? మనమే ఆలోచన చేద్దాం. ఒక ఇంటికి మనం అతిథిగా వెళ్ళామంటే ఎటువంటి ఆతిథ్యం, ఎన్ని మర్యాదలు, కూర్చోవడానికి కుర్చీ, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గది, భోజనానికి ఆ ఇంట్లో వాళ్ళు కూడా పాపం ఎప్పుడు అన్ని వెరైటీలు తిని ఉండడం. అతిథి ఒక ఇంటికి వస్తే అద్భుతమైనటువంటి వంటలు చేసి పెడతారు, ఎటువంటి ఆతిథ్యం అండి? అబ్రహాము శారాలు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు కదా. లాబాను కూడా ఎలియాజరును ఏ విధంగా సంబోధిస్తూ పిలుస్తూ ఆతిథ్యం ఇస్తున్నాడు, సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, నువ్వు మా అతిథివి, నువ్వు బయట ఉండకూడదు,
ఎటువంటి ఆతిథ్యం, ఎటువంటి మర్యాద చూడండి. ఇల్లును ఒంటిలకు స్థలమును నేను సిద్ధం చేయించి ఉన్నాను, అతిథులకు సర్వము సిద్ధం చేయించబడి ఉంటాయి. రేపు ఉదాహరణకు మన ఇంటికి ఎవరైనా సేవకుడు ఒక అతిథి వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి ఆ పరుపు మీద ఉన్నటువంటి బెడ్షీట్ చక్కగా ఉతికింది లేకపోతే కొత్తది వేసి ఆ రూమ్ అంతా కూడా చక్కగా శుభ్రం చేసి తుడిచిపెట్టి బల్లను ఆయనకు అవసరమైనటువంటి వస్తువులను అన్నిటినీ కూడా శుభ్రం చేసి ఏర్పాటు చేసి పెడతాం. ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ను నియమించుకుంటాం. చక్కగా వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాం కదండి. మనకు ఈ స్థాయిలోనే మనకున్నటువంటి స్తోమతలోని ఇన్ని మర్యాదలు చేస్తే మరి దేవుని గుడారంలో అతిథిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఏ విధంగా అతడు పరిగణించబడతాడు, ఏ విధంగా ట్రీట్ చేయబడతాడో ఆలోచన చేయండి. నికోదేము దేవుని గుడారంలో అతిథిగా ఉన్నాడు. దేవుని గుడారంలో పరలోక రాజ్యంలో దేవుడు మనలను అతిథులుగా ఉంచాలి అని అంటే మనం యథార్థముగా ఉండాలి, నీతిని అనుసరించాలి, ఎల్లప్పుడూ నిజమే పలకాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అలాంటి సత్ప్రవర్తన కలిగిన వాడు నికోదేము కాబట్టి అతడు దేవుని గుడారంలో ఎలా ఉన్నాడు, అతిథిగా ఉన్నాడు, అతిథిగా ఉన్నాడు. హీ వాజ్ ఎ స్పెషల్ గెస్ట్ ఇన్ గాడ్స్ టబర్నకిల్, దేవుని యొక్క గుడారంలో ఆయన ఒక ప్రత్యేకమైన అతిథిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా అలా ఉండాలంటే నికోదేమునకు కలిగినటువంటి ఈ స్వభావం మనం కలిగి ఉండాలి. మనం ఎవరినో మనుషులను సంతోష పెట్టాలని, మనం ఎవరినో మనుషులను దూరం చేసుకుంటాము అని మనకు నీతిని తెలియచేస్తున్నటువంటి ఈ వాక్యమును మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. దాన్ని అనుసరించి ప్రవర్తించాలి, దాన్ని అనుసరించి మాట్లాడాలి, దాన్ని అనుసరించి మనము సమాధానపరచాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, సామెతల గ్రంథం 18:5 సహాయకరంగా. సామెతలు 18:5, తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. క్రమము కాదు, మన బ్రదర్ అసెంబ్లీ సంఘాల్లో ఎక్కువగా వినబడే మాట క్రమము. మనం క్రమానికి అంత ప్రాధాన్యత ఇస్తాం, వాక్యానుసారమైన క్రమం కదండి. మన సంఘాల్లో ఆరాధనా క్రమం ఎంత ముచ్చటగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆత్మీయంగా ఉంటుందో నేను ప్రత్యేకించి చెప్పలేను. ఆ క్రమమును మనం అంతగా ఆస్వాదిస్తాము, ప్రభువుని అంతగా మహింపరుస్తాం. ప్రారంభ ప్రార్థన నుంచి స్తుతులు చెల్లిస్తూ 3 పాటలు, ఆరాధనా తలంపులు, ఆరాధనా తలంపులను అనుసరించి స్తుతులు చెల్లించుట, కానుకలను అర్పించుట, ఆరాధన భాగం పూర్తయిన తర్వాత ప్రకటనలు, పాటలు పాడి ప్రభువును మహింపరిచి వాక్య ధ్యానం చేసుకొని మందిరం నుండి వెళతాం. క్రమకూడికలు ఒక క్రమమును బట్టి, వాక్యానుసారమైన క్రమమును బట్టి కదా క్రమాన్ని మనం ఎంతో ప్రేమిస్తాం. అటువంటి క్రమములో ఒక భాగం ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటి? భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపడము నీతిమంతులకు న్యాయం తప్పించడం క్రమం కాదు. నికోదేము ఎలాంటి వాడు? క్రమము నెరిగిన వాడు. దేవుని గుడారంలో అతిథిగా ఉన్నాడు, బాగానే ఉంది. రెండవది, అతడు క్రమము నెరిగిన వాడుగా ఉన్నాడు. ఏదైనా ఒక పనిని క్రమముగా మర్యాదగా జరిగించాలి. దేవుని యొక్క వాక్యం కూడా చాలా స్పష్టంగా ఈ మాట చెబుతూ ఉంది కదా, 1 కొరింథీ 14:2. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. క్రమము చాలా ముఖ్యమండి. క్రమము లేకపోతే నీరేమైపోద్దంటే కట్టలను తెంచుకొని గ్రామాలను ముంచెత్తేస్తుంది. క్రమం అనేది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక సరిహద్దు. విశ్వాసికి ఇరువైపు నీ సరిహద్దులు ఉండాలి, లేకపోతే నీరేమైపోద్ది, కట్టలు తెంచుకొని గ్రామాలను ముంచెత్తేస్తుంది. కాబట్టి సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించాలి. సంఘములో క్రమము చాలా అవసరం. నికోదేము క్రమమును ఎరిగిన వాడుగా ఉన్నాడు, దేవుని గుడారంలో అతిథిగా ఉన్నాడు. మరి నికోదేముకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత చూద్దాం. రెండవ ప్రత్యేకత యోహాను సువార్త 19:39. యోహాను సువార్త 19:39 చదువుతుంది. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు ప్రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. చూడండి, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము ఏం తెస్తున్నాడు? బోళమును తెస్తున్నాడు. ఈ బోళమును
దేనికి ఉపయోగిస్తారంటే, ఈజిప్టులో రాజవంశీకులు చనిపోయినప్పుడు పెద్ద పెద్ద టబ్స్ ఉంటాయండి. ఈ టబ్స్ అంటే క్యానోపీస్ అంటారు. ఈ టబ్స్లో అంటే తొట్టిలాగా ఇలా పొడవుగా ఉంటుంది. ఈ తొట్టిలో బోళమును ఉంచి బోళము ఆ తొట్టిలో నింపి 21 రోజుల పాటు ఈజిప్టు యొక్క రాజవంశీకుల పార్థివ దేహాలు అంటే శవాలను ఉంచుతారు. ఆ తొట్టిలో బోళములో 21 రోజులు ఆ శవము నాన్చబడిన తర్వాత మరి సుగంధ తైలముతోటి ప్రత్యేకంగా సిద్ధపరచినటువంటి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు కలిగిన వస్త్రములతోటి ఆ శవాలను చుడతారండి. చుట్టిన తర్వాత ఆ యొక్క మృతదేహం, ఆ శవం కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఏమీ కాదు, పురుగుబట్టదు, ఏమీ కాదు. ఆ బోళంలో పెట్టే ముందు ముక్కు గుండా వారి యొక్క మెదడు భాగాన్ని అంటే బ్రెయిన్ను తీసేస్తారు. దేహంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలను తీసేస్తారు. తీసేసి తీసుకొని వెళ్ళి బోళంలో 21 రోజుల పాటు ముక్కు గుండా అవయవాలను తొలగించిన పార్థివ దేహాలను నానబెడతారు. 21 రోజులు నానబెట్టిన తరువాత ఇక ఆ శవాలు ఏమిగా కుళ్ళిపోవు అనమాట, కుళ్ళిపోవు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు తీసుకొచ్చినటువంటి 3 కానుకల్లో ఒక కానుకేంటి? బోళం. ఆయన మరణిస్తాడు గాని ఆయన శరీరము కుళ్ళు పట్టదు. ప్రవచనాత్మకంగా కీర్తనలో కూడా ఈ మాట మనం చూస్తాం, ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయు. ప్రభునందు ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతారు, మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేస్తాడు. ఆయన కుళ్ళు పట్టడు అనే దానికి గుర్తుగా నికోదేం ఏం తెచ్చాడు? బోళముతో కలిపిన అగరు రమారమి 140 సేరల ఎత్తు. కేజీల్లో మనం కొలిస్తే దాదాపుగా 35 కేజీలే. 35 కేజీలు బోళంతో కలిగిన సెంటును నికోదేము ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఈ పరిమళ ద్రవ్యం దేనికి గుర్తుగా ఉందో చెప్పండి. మరియ కూడా, బేతనియా సోదరి అయిన మరియ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏం తీసుకొచ్చింది? పరిమళ ద్రవ్యం తీసుకొని వచ్చింది. దేని కొరకు? ఇది సిద్ధపాటుకు గుర్తుగా ఉంది. ప్రభువుని సిద్ధపరుస్తూ ఆయన మరణించటానికి, శిలువ మరణము పొందటానికి సిద్ధపడుచున్నటువంటి సందర్భమును జ్ఞాపకం చేసుకుని అందుకు గుర్తుగా మరియ పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చింది. ఆ అత్తరు వాసన ఇల్లంతా కమ్ముకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సిద్ధపాటు, సిద్ధపాటు కలిగినటువంటి నికోదేము. ఈ లోకంలోనండి ఒక ప్రాముఖ్యమైన విషయం, మనం జీవిస్తున్నంత కాలం చేయాల్సిన పని ఒకటే, ఏంటి చెప్పండి? ప్రభు కొరకు సిద్ధపడటమే. ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి మరుసటి క్షణం నుండి ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి. ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఆసక్తిని విడిచిపెట్టామా, బుద్ధి లేని కన్యకల జాబితాలో పడిపోతాం, వెలుపల నిలవబెట్టబడతాం. మనం ఎంత తలుపు కొట్టినా మాకు తలుపు తీ, మాకు తలుపు తీ అని చెప్తే ప్రభు అంటాడు, బుద్ధి లేని వారులారా మీరెవరో నేను ఎరుగను. నాడు నోవహు దినాల్లో ఇలాగే తలుపు కొట్టారు, దేవుడు ఆ తలుపును మూసెను. బయటజేరి తలుపు కొడుతూ ఉన్నారు, నోవహు తలుపు తీ, నోవహు తలుపు తీ, నేనెవరో మీరు ఎరుగను అని చెప్పి, మీరెవరో నేను ఎరుగును అన్నాడు దేవుడు. బుద్ధి లేని కన్యకలతో కూడా ఇదే మాట. సిద్ధపాటు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, సిద్ధపాటును విస్మరించకూడదు. నికోదేము చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించినటువంటి సమయానికి సిద్ధపాటు కలిగి సుగంధ ద్రవ్యములను తీసుకుని వచ్చాడు, బోళముతో కలిపి తీసుకుని వచ్చాడు. ఆయన పునరుత్థానుడే తిరిగి లేస్తాడని విశ్వాసం. ఆయన ఏ తెగకు చెందినవాడని మనం చూసాం? పరిసయ్యుల తెగకు. పరిసయ్యులంటేనే ప్రభుకి వ్యతిరేకం. ఎన్నో పర్యాయములు ప్రభుని వ్యతిరేకించాలా, ప్రభుని ఎలాగైనా కార్నర్ చేయాలి, ప్రభుని ఎలాగైనా కూడా శోధించాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభునందు ప్రియమైన వారులారా. కానీ నికోదేము అలాంటి వాడు కాదండి. నికోదేము ప్రభుని గురించి ఎరిగిన వాడై ఉన్నాడు, సిద్ధపాటు కలిగిన వాడై ఉన్నాడు. సిద్ధపాటు గురించి ఒక చిన్న ఉదాహరణ చూసుకొని మనం ముందుకెళ్దాం, సమయం కూడా అయిపోతుంది. రూతు గ్రంథం 3:1-4 వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, 3వ వచనం చదువుకుందాం. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండు. బోయజు కళ్ళము దగ్గర ఉన్నాడు, కోతకాలం కదా. తన పొలములో కళ్ళము దగ్గర ఉన్నటువంటి బోయజు దగ్గరకు రూతును నయోమి పంపిస్తుంది. అది రాత్రికాల సమయం.
నికోదేము జీవితంలో కూడా ఒక రాత్రి, ప్రాముఖ్యమైన రాత్రి, యోహాను సువార్త 3:1-5 మనం చదువుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు మెస్సీవని మేము ఎరుగుదుము అన్నాడు నికోదేము. నీవు లోకరక్షకుడు అని నేను ఎరుగుదును అన్నాడు నికోదేము. తన జీవితమును మార్చిన రాత్రి. యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం 32 తన జీవితమును మార్చిన రాత్రి. అలాగే రూతు జీవితంలో కూడా ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళము దగ్గర ఉన్నటువంటి బోయజును వద్దకు రూతును నయోమి పంపిస్తూ ఉంది. కళ్ళెము వేరు, కళ్ళము వేరు. కళ్ళెము అంటే వేగాన్ని అదుపు చేయడానికి ఉపయోగించేది. కళ్ళము అంటే అక్కడ కోతకాలంలో ఆ యొక్క విత్తనములను దుళ్లగొట్టడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. ఈ కళ్ళము దేనికి గుర్తుగా ఉందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా సింహాసనం మీద ఆసీనుడై మనందరి యొక్క లెక్కను చూచి మనందరి క్రియలకు తగినటువంటి ప్రతిఫలమునిచ్చేటటువంటి ఆయన న్యాయపీఠమునకు గుర్తుగా ఉంది. అక్కడ కూడా విత్తనములు ఎలాగైతే దొల్లగొట్టబడ్డాయో ప్రతి మానవుడు కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నిలవబెట్టబడి అక్కడ నిలవబెట్టబడి ఆయన క్రియలకు తగినటువంటి ప్రతిఫలము పొందుకునేటటువంటి సందర్భాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కళ్ళెము దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మొదటిగా 3వ వచనం, నీవు స్నానము చేసి, ఋతు నువ్వు స్నానం చేయాలమ్మా. స్నానము చాలా ప్రాముఖ్యమైన విషయం కదండి. స్నానం లేకపోతే ప్రవేశం లేదు. ఏం స్నానం అంటది? ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే రక్షణ అనుభవం అండి. ప్రభువు ఎదుట నిలబడటానికి మొదట మనకు ఉండాల్సిన అర్హత ఏంటి చెప్పండి? రక్షణ అనుభవము. దానిని పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నారు. బాప్తీసం ముంచబడినప్పుడు ప్రభు యొక్క మరణములో మనం అందరం కూడా పాలు పంపులు పొందుతున్నామని రోమపత్రిక 6:1 చూస్తాం. లేపబడినప్పుడు ప్రభు యొక్క పునరుత్థానంలో మనం అందరం కూడా పాలు పంపులు పొందబోచున్నాము అనే దానికి అది గుర్తుగా ఉంటుందని అక్కడ మనం చూస్తాం. ముంచబడినప్పుడు ప్రభు యొక్క మరణము, లేపబడినప్పుడు ప్రభు యొక్క పునరుత్థానము. రక్షణ ఎంత గొప్పగా దేవుడు నిర్వచించాడో చూడండి. కాబట్టి స్నానం అవసరం, రక్షణ అవసరం. ప్రతి ఒక్కరము మన యొక్క సొంత రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకొనుచు ముందుకు సాగిపోవాలి విశ్వాస జీవితంలో అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ స్నానము చాలా ముఖ్యం. 2వది, తైలము రాచుకొని. తైలం ఏమని చూసాం? సిద్ధపాటుకు గుర్తు అనే విషయాన్ని మనం చూసాం. మన దగ్గరికి ఎవరైనా వస్తే సువాసన రావాలి, పరిమళ వాసన రావాలి. దుర్వాసన వస్తే మన ప్రక్కన ఎవరు కూర్చోటానికి ఇష్టపడరు కదండి. మనం సువాసన భరితంగా ఉంటేనే ఎవరైనా మన ప్రక్కన కూర్చోటానికి, మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. చచ్చిన శవం దగ్గర ఏమొస్తుంది? కుళ్ళిన శవం దగ్గర ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. విశ్వాసి చచ్చినటువంటి వాని వలె ఉండకూడదు. ఆ స్థితి అయిపోయింది. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనలను ప్రభు పరిమళ వాసనగా చేశాడు. ఇక మన జీవితములు పరిమళ భరితంగా ఉండాలి. కెతూరా జీవితం పరిమళ భరితంగా ఉంది. కెతూరా అంటే సువాసన అని అర్థం. కాబట్టి ఆమె అబ్రహామునకు భార్య కాగలిగింది. విశ్వాసి జీవితం కూడా సువాసన భరితంగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రభు ఎదుట నిలబడబోతూ ఉన్నాం. సువాసన అంటే సాక్ష్యం అండి. విశ్వాసి మంచి సాక్ష్యము కలిగి ప్రభు ఎదుట నిలబడాలి. కళ్ళెమునొద్ద ఆయన గోధుమలను దొల్లగొట్టేటటువంటి సమయంలో, మన లెక్క చూసేటటువంటి సమయంలో మనలో సువాసన లేకుండా దుర్వాసన ఉంటే, మనలో మంచి సాక్ష్యం లేకుండా మరి చెడ్డ సాక్ష్యం ఉంటే, సుగంధ తైలం కంటే మంచి పేరు సంపాదించడం మేలు. కాబట్టి ప్రతి విశ్వాసి మంచి సాక్ష్యమును సంపాదించుకొని ప్రభు ఎదుట నిలబడటానికి ప్రయాసపడాలి. ఆ తర్వాత 3వ మాట, రూతు గ్రంథం 3వ అధ్యాయం చూడండి, చదువుతున్నాను 3వ వచనం, నీ బట్టలు కట్టుకొని. నీ బట్టలు కట్టుకొని వస్త్రములు ప్రవర్తనకు గుర్తండి. వస్త్రములు ప్రవర్తనకు గుర్తు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు యజమానుడు వచ్చేనాటికి తన వస్త్రమును ఎవరైతే కాపాడుకుంటాడో అట్టివాడు ధన్యుడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాం.
మన వస్త్రములను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది. ఉదయకాల సమయంలో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడటానికి ముందుగా స్నానము, ఆ తర్వాత తైలము అంటే సిద్ధపాటు, ఆ తర్వాత వస్త్రములు అనగా సత్ప్రవర్తన. ఈ మూడింటిని మనం కలిగి ఉండాలి. నికోదేము జీవితంలో ఈ అనుభవాలు ఉన్నాయి. ఆయన గురించి ఎంత తక్కువగా రాయబడిందో, ఆయన గురించి అంత ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు ఆయన సుగుణాలు అంత గొప్పవిగా, అంత అద్భుతమైనవిగా కనిపిస్తున్నాయి. ఏ తెగకు చెందినవాడు ఎక్కడ చేర్చబడ్డాడు? రాహాబు ఎటువంటి జీవితం కలిగి ఉంది? ఎటువంటి వంశావళిలో చేర్చబడింది? మనం కూడా ఎలాంటి వారం? నికోదేము వలె ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన తన రక్తము చేత మన పాపములను కడిగి శుద్ధులనుగా చేసి తన రాజ్యములో ప్రవేశించి ఆయన వారసులుగా మనలను చేశాడు. రోమాపత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. రోమా 1:7 చివరి భాగం, రోమా 1:1-7 కలిసి ఉంటాయి. చివరి భాగం, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎంత ధన్యత అండి మనది, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఒకప్పుడు పరిసయుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వాడు. అలాగైతే మనం కూడా ఒకప్పుడు పాపులం, నేడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి పరిశుద్ధులంగా, నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎంత ధన్యులం! ఒకప్పుడు అన్యులం, ఇప్పుడు ధన్యులం. ఒకప్పుడు అభాగ్యులం, ఇప్పుడు భాగ్యవంతులం. ఒకప్పుడు ఆత్మీయంగా దరిద్రులం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపాదించుకున్న ధనవంతులు. ఎంత ధన్యత! కాబట్టి ఉదయకాల సమయంలో నికోదేముని గురించి మనం నేర్చుకున్నటువంటి పాఠాలను ఉదయంలో భద్రపరుచుకుందాం. మనం కూడా నికోదేము వలె దేవుని గుడారంలో అతిథిగా ఉండేవారముగా మనము ప్రయత్నం చేద్దాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఆ తర్వాత సిద్ధపాటు కలిగిన వారంగా ఉందాము. ఆ తర్వాత ఆయన దేవునితో రాత్రిని గడిపాడు, దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. మనం కూడా మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. వందనాలు బ్రదర్. చక్కటి సందేశం అందించిన, ఆరాధన తలంపులు, వాక్య పరిచయంలో చక్కటి సందేశం అందించిన శాలెం రాజు గారికి మన ఓడిసి అసెంబ్లీ తరపున, జూన్ తరపున, మా అందరి తరపున వందనాలు చెల్లించినాం. తిరిగి ముందుగా స్థుతులు చెల్లించిన మన మోహన్ గారిని బట్టి, రవి మనోహర్ గారు పాట పాడిన బ్రదరు మధు గారిని బట్టి, చక్కటి పాట పాడిన సిలువ పాట పాడిన ఇజ్రాయెల్ గారికి, వాక్య కొరకు ప్రార్థన స్థుతులు చెల్లించిన పేదరు గారికి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఆఖరి ప్రార్థన జి పాల్ గారు కొప్పరపాలెం. బ్రదర్ పాల్, బ్రదర్ జి పాల్ వీటిలో ఉన్నారు. పాల్ బ్రదర్, జి పాల్ ఇంకో పేరు చెప్పండి. మర్యాదాస్ గారు బ్రదర్ ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా ఉన్నతుడానికి వందనాలు అయ్యా. మా జీవితంలో మరొక నూతన దిన ఉదయకాలం, మరి ప్రభు దినం, పునరుద్ధరణ దినం మాకు ఇచ్చి ఉదయకాల సమయంలో నాయన నీ పాద సన్నిధిలో నిన్ను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి గణపరచడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుత్వాలు అయ్యా. మరి శాలిని గారి ద్వారా చక్కని తలంపులు, ఆరాధన తలంపులలో మీరు మాకు సహాయం చేశారు. హెచ్చరిక భాగంలో కూడా తండ్రి నికోదేములో ఉన్న శ్రేష్టమైన సత్యాలను మీ దాసుని ద్వారా మీరు మా బయలుపరచండి. స్తోత్రాలు నికోదేము వలె ప్రభా, మేము నెరిగిన వారంగా అయ్యాగో నికోదేము వలె ప్రభా, మీ గుడారములు అతిథిగా ఉండదగే వారంగా తండ్రి చక్కని సిద్ధపాటు కలిగి నిన్ను మయపరిచే వారంగా క్రమబద్ధమైన జీవితం ఎలాగున్నదో
ఆ రీతిగా మా దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువా మేము కూడా తండ్రి మిమ్మల్ని ఘనపరచు వారంగా మిమ్మల్ని మెప్పించు వారంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. వాక్యం నుంచి మీ దాసుని మరి ఎక్కువగా దీవించి బలపరచమని ప్రభు ప్రార్థన చేస్తున్నా. ఉదయకాల సమయంలో మా ప్రభు దినములో ఉదయకాలపు వేళ అమూల్యమైన నీ మాటల ద్వారా మమ్మల్ అందరినీ ప్రభు తృప్తిపరిచినందుకు ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా ఉదయకాలం మా సంఘాలలో మేము ఎవరి వారు స్థానిక సంఘాలలో ప్రభు మిమ్మల్ని ఆరాధించగలటానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాల పరిచర్యలో పాలు పొందిన మా ప్రియులందరిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ ఈ పరిచర్యను క్రమముగా భారముగా జరిగిస్తున్న ప్రియులు బర్నబాస్ గారిని బట్టి చేరి వస్తున్న పెద్దలను బట్టి పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాలపు కృపాక్షేమం కృపా దీవెన మాకందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మరిదాస్ గారికి నాకు బర్నవాస్ ప్రకటన చేస్తాడు. బర్నవాస్ వందన.